కడప జిల్లా నందులూరులోని గ్రామ సచివాలయ కార్యాలయంను రాజంపేట ఎమ్మెల్యే టిటిడి బోర్డు సభ్యుడు మేడ వెంకట మల్లికార్జునరెడ్డి, జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు ఆకిపేటి అమరనాథరెడ్డి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 4 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదని, సచివాలయాల ఏర్పాటుతో గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం అయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు అధికారులు పాల్గొన్నారు. అతి ముఖ్యమైనది గ్రామ పరిపాలన. గ్రామ పరిపాలన మన మన మహాత్మా గాంధీ ఏమని కలగన్నారు, గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలని ఏమని ఆయన కలగన్నారు. ఇప్పుడు మన ప్రియతమ నేత మన జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా గ్రామ పరిపాలన బాగా స్వచ్ఛంగా జరగాలి, అలాగే అన్ని విధాల అన్ని ప్రజలు అన్ని వర్గాలు బాగుండాలని చెప్పి ఈరోజు ఆయన కలగని ఈరోజు స్థాపించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన అందరం కూడా యోచించి మనకిచ్చిన ఈ వ్యవస్థను మనం పాడు చేయకుండా మనం అందరం కూడా గ్రామాలు బాగా ఉండాలి, అభివృద్ధి చెందాలంటే మనం అందరం కూడా కష్టించి పనిచేయాలి. ఈ రోజు మనం ఎంతో అప్పు రుణంలో ఉన్నాం మన రాష్ట్రం. అయినా కూడా ఎక్కడ నిరుద్యోగ సమస్య తీర్చాలని చెప్పి ఏ పల్లెకు పోయినా చాలా మంది నాకు ఆ ఉద్యోగం ఇచ్చారు ఇచ్చారు నాకు ఇచ్చారు అనేవాళ్ళు, అందరూ బయట తెచ్చేవాళ్ళు. ఆ పరిస్థితి లేకుండా ఈ రోజు ప్రతి ఏ ఊరికి వెళ్ళినా మాకు సంతోషంగా వారి చిరునవ్వు మాకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ రోజు ఎలాంటి రికమెండేషన్ లేకుండా ఏమి లేకుండా ప్రతి ఒక్కరికి వారి నైపుణ్యం బట్టి వారికి అందరికీ ఉద్యోగాలు స్వచ్ఛందంగా నిస్వార్థంగా మన జగన్మోహన్ రెడ్డి గారు 4 నెలల పరిపాలనలో 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మనందరం కూడా ఒక్కసారి ఈ సభ ద్వారా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం.